హలో అండి, అందరికీ నమస్తే అండి. జై శ్రీరామ్ అండి. అయోధ్య నుంచి అక్షింతలు అయితే మా కాలనీకి అయితే వచ్చాయండి. ప్రతి ఒక్కరు జై శ్రీరామ్ అనే నినాదంతో ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ఇవ్వడం అయితే జరిగిందండి. ప్రతి ఒక్కరూ అక్షింతలను శ్రీరామచంద్రుడిగా భావించి మంగళహారతులతో ఆహ్వానం అయితే పలికారండి. మనం ఎన్నో జన్మల పుణ్యఫలము ఈ శ్రీరామును పుట్టిన నేలలో పుట్టడం. 500 ఏళ్ల నాటి కళ ఈ సంవత్సరం అయితే నెరవేరుతుందండి. ప్రతి ఒక్కరము 22వ తేదీన అక్షింతలను ధరించి ఇంద్యా సమయంలో 5 దీపాలను అయితే వెలిగించి ప్రతి ఒక్కరి ఇంట ఆ శ్రీరామచంద్రుణ్ణి ఆహ్వానం పలుకుదామండి. ఓకే అండి, ఆంటీ గారి మాటల్లో విందామండి కొన్ని విషయాలు. జై శ్రీరామ్. నా పేరు పద్మజ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. మేము సెక్రటేరియట్ కాలనీలో ఉంటామండి. మాకు అయోధ్య నుండి అక్షంతలు వచ్చాయి. అక్షంతలు అందరికీ పంచడం జరిగింది. అయితే ఈ అక్షంతలు అనేది ఏ విధంగా ఉపయోగించుకోవాలో ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పడం జరిగింది. అయినా కూడా అందరికీ నేను మళ్ళీ తెలియజేస్తున్నానండి ఇంకోసారి. దానికంటే ముందు రాముడి గురించి ఒక 4 వాక్యాలండి. ధర్మానికి నిలువెత్తు రూపం శ్రీరామచంద్రుడు. రాజంటే శ్రీరామచంద్రుడే. సంపూర్ణ మానవుడు రామచంద్రుడు. ఒక వ్యక్తిగా, రాజుగా, తనయునిగా, సోదరునిగా, ఒక భర్తగా, తండ్రిగా ఎక్కడ ఎలా ఉండాలో తెలిపిన వ్యక్తి శ్రీరామచంద్రుడు. ఆయన అన్ని పురుషులలో ఉత్తముడు, పురుషోత్తముడు అండి. ఆయన 16 గుణాలు పుష్కలంగా కలిగిన వాడు శ్రీరామచంద్రుడు. ఆయనకి ఆయన చాలా గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, ఓర్పు కలిగిన వాడు, కృతజ్ఞతాభావం కలిగిన వాడు, ఎల్లప్పుడూ సత్యం చెప్పేవాడు, సంకల్ప బలం ఉన్నవాడు, అన్ని ప్రాణులు ఎందుకు కూడా దయ కలిగిన వాడు, సమర్థుడు, తర్వాత ధైర్యవంతుడు, అందరికీ ఆదర్శంగా నిలిచాడండి శ్రీరామచంద్రుడు. భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా రామనామ స్మరణతో నిండిపోయింది. ఈ నెల 22వ తేదీన కొలువుతీరుతున్న శ్రీ బాలరాముని ప్రతిష్టాపన సందర్భంగా దేశంలో ప్రతి ఇంటికి మన అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు 4 రోజులు పూజించిన అక్షింతలు ఇంటింటికి పంచుతున్నారు. ఇప్పటికే అందరి ఇళ్ళకి చేరాయి. ఇంకా కొందరి ఇళ్ళలోకి ఇంకా రాలే, కొంతమందికి ఇంకా చేరుస్తున్నారు. ఇది 15 జనవరి వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. రామభక్తులందరూ కలిసి అక్షంతలు ప్రతి ఇంటికి పంచుతున్నారు. అయితే ఈ ప్రతి ఇంటికి అక్షంతలు కార్యక్రమాలు చేపట్టిన తర్వాత మన ఇంటికి ఎప్పుడెప్పుడు వస్తాయా అని అందరూ ఎదురు చూశారు. మన అందరి కోరిక కూడా నెరవేరింది. అయితే ఇది అక్షంతలు కలపడం కూడా ఒక ప్రత్యేక పద్ధతిలో కలిపారండి. ఈ అక్షంతల్ని కొత్త కలశంలో పసుపు కొమ్ములు ఉంటాయి కదా, ఆ పసుపు కొమ్ములని ఆడించిన పసుపుతో, కుంకుమతో, దేశీయ ఆవుకు సంబంధించిన నెయ్యిని కలుపుతారండి. ఇది ప్రత్యేకమైన దేశీయ ఆవుకు సంబంధించిన నెయ్యి తెచ్చి కలుపుతారు. ఏ నెయ్యి అంటే ఆ నెయ్యి వాడరు. తర్వాత విజయ మహామంత్రంతో కొంతమంది దంపతుల సహాయంతో రామభక్తులంతా కలిసి రామజపం చేస్తూ ఈ అక్షంతలన్నీ కలపడం జరిగిందండి. ఇవి రాముడు కొలువు తీరే మధుర క్షణాలు మనకు కూడా పంచాలని చెప్పేసి మన ప్రతి ఇంటికి కూడా ఈ అక్షంతలు పంపించడం జరిగింది. అక్షంతలు వచ్చాయండి. మేమంతా కలిసి ప్రతి ఇంటికి వెళ్ళాము. ప్రతి ఇంటికి కూడా 5 గ్రాముల అక్షంతలు ఇవ్వడం జరిగింది. అది మృగముద్రలో ఇవ్వడం జరిగింది. తర్వాత వాటిని వృద్ధి చేసుకోవాలని చెప్పామండి. వృద్ధి అంటే ఏంటంటే మేము ముందే చెప్పాము వాళ్ళకి, మేము ఇట్లా వస్తున్నాము, మీరు అక్షంతలు కలిపి పెట్టుకోండి అని చెప్పేసి వాళ్ళు అక్షంతలు కలిపి పెట్టుకున్నారండి. తర్వాత దీపాలతో మమ్మల్ని ఆహ్వానించారు. తర్వాత వాళ్ళు కలుపుకున్న అక్షంతల్లో మేము కూడా వాటి కొన్ని అక్షంతలు వేయడం జరిగింది. అది దేవుడి మందిరంలో పెట్టుకోమని చెప్పాము. ఈ అక్షంతలతో పాటు అయోధ్య చిత్రపటము, నియమ నిబంధనల పట్టిక ఒకటి, తర్వాత ఆహ్వాన పత్రిక ఇవ్వడం జరిగింది. తర్వాత ఇది దేవుడి దగ్గర పెట్టుకోమని చెప్పామండి. అయోధ్యలో 22వ తేదీన ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది కాబట్టి 11 నుంచి 1 గంట వరకు జరుగుతుంది అది. ఆ సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఈ అక్షంతను ధరించాలి. తర్వాత దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి ప్రార్థనలు చేయాలి. మన ఇంట్లో కానీ మన దేవాలయాల్లో కానీ వెళ్ళి ప్రార్థనలు చేయాలి. తర్వాత అంతా కూడా శ్రీరామ నామజపంతో నిండిపోవాలండి. శ్రీరామ జయరామ జయ జయరామ అనే జయమంత్రాన్ని 108 సార్లు కానీ, లేదంటే రామరక్షా స్తోత్రం కానీ, హనుమాన్ చాలీసా కానీ, సుందరాకాండ కానీ ఇవన్నీ పారాయణ చేయాలండి. ఆ రోజు అంతా కూడా మనం ఎలాగైతే 14 సంవత్సరాలు అయోధ్యలో వనవాసం చేసి శ్రీరాముడు అయోధ్యకు చేరినప్పుడు ఎలాగైతే పండగ చేసుకున్నారో అలాగే మనం కూడా పండగ చేసుకోవాలండి. అంతా కూడా ఇల్లంతా కూడా శుద్ధి చేసుకొని మనమంతా కూడా రామనామ జపంతో
మొత్తం వాతావరణాన్ని సాత్వికంగా రామమయం చేయాలండి మనం. అయితే ఇంకోటి ఏంటంటే ఈ అక్షంతలు అనేవి ఆశీర్వచనం అంటే పిల్లలను ఆశీర్వదించచ్చండి. మనం ఏదైనా పని మీద ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు కూడా మనం ఈ అక్షంతల్ని మనం వేసుకుని వెళ్ళచ్చు. తర్వాత ఈ అక్షంతలతో భర్త ఆశీస్సులు తీసుకోవచ్చు. సంవత్సరం పొడుగునా కూడా ఈ అక్షంతల్ని మనం ఇంట్లో పెట్టుకుంటే మంచిది. లక్ష్మీ స్థానమైన బీరువాలో కూడా పెట్టుకుంటే మంచిదండి. మేము ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు చాలా ఆనందపడ్డారండి అందరు కూడా. అసలు రాముని దయ మాపై ఉంది కాబట్టి మేము మీరు వచ్చారండి, మాకు అక్షంతలు లభించాయని ఆనందపడ్డారు. తర్వాత ఇంకా శ్రీరాముడి దయ మాపై ఉంది, కృప మాపై ఉంది, అందుకే మాకు వచ్చాయని చెప్పేసి చాలా సంతోషపడ్డారు. అయోధ్యకు వెళ్ళి శ్రీరాముని దర్శనం చేసుకున్నట్టు చేసుకున్న విధంగా సంతృప్తిగా ఉందని వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తర్వాత ఆ రోజు మహోత్సవం రోజు మనం అందరం కలిసి వెళ్ళలేం కాబట్టి, ఎందుకంటే అక్కడ రష్గా ఉంటుంది, మనం అందరం ఇప్పుడు వెళ్ళలేము కాబట్టి లైవ్ ప్రోగ్రామ్ అరేంజ్ చేశారండి. మనము ఇంట్లో ఉండి లైవ్ ప్రోగ్రామ్ చూడొచ్చు. రామనామ సంకీర్తనతో మనమంతా కూడా రామమయం చేయాలండి. జై శ్రీరామ్. ధన్యవాదాలు.